హాయ్ ఫ్రెండ్స్, టుడే లేటెస్ట్ న్యూస్. యూజీసీ నెట్ రద్దు, అవక్క తవక్కలపై సీబీఐ దర్యాప్తు, కేంద్ర నిర్ణయం. జాతీయ పరీక్ష సంస్థ ఎన్టీఏ మంగళవారం దేశవ్యాప్తంగా నిర్వహించిన యూజీసీ నెట్ 2024 పరీక్షను కేంద్ర ప్రభుత్వం రద్దు చేసింది. దీనిపై సీబీఐ దర్యాప్తునకు ఆదేశించింది. దేశంలోని అనేక నగరాల్లో ఓఎంఆర్ పెన్ను పేపర్ విధానంలో ఈ పరీక్ష జరిగింది. అయితే దీంట్లో అక్రమాలు జరిగాయని కేంద్ర హోంశాఖ ఆధ్వర్యంలో పనిచేసే భారతీయ సైబర్ నేర విచారణ సమన్వయ కేంద్రానికి చెందిన జాతీయ సైబర్ నేర హెచ్చరికల విశ్లేషణ విభాగం బుధవారం యూజీసీకి నివేదిక ఇచ్చింది. అందులోని వివరాల ప్రకారం పరీక్షలు అవకతవకలు జరగడానికి ప్రాథమిక ఆధారాలు ఉన్నాయని యూజీసీ కూడా నిర్ధారించింది. దీంతో విశ్వసనీయత కోసం ఈ పరీక్షను రద్దు చేస్తున్నామని కేంద్రం ప్రకటించింది. కొత్త పరీక్ష తేదీ కూడా త్వరలోనే ప్రకటిస్తామని చెప్పారు. అదే సమయంలో అవకతవకలపై దర్యాప్తుకు సీబీఐకి అప్పగిస్తున్నామని వెల్లడించింది. ఈ యూజీసీ నెట్ పరీక్ష దాదాపు 11 లక్షల మంది దరఖాస్తు చేసుకున్నారు. జూనియర్ రీసెర్చ్ ఫెలోషిప్కి అర్హత సాధించడానికి, అసిస్టెంట్ ప్రొఫెసర్కి, పిహెచ్డీల ప్రవేశాలకి ఈ యూజీసీ నెట్ పరీక్షని ఎన్టీఏ నిర్వహిస్తూ ఉంటుంది. కానీ ఈ సంవత్సరం కొన్ని అక్రమాలు జరిగిన కారణంగా నెట్ని క్యాన్సిల్ చేయడం అయితే జరిగింది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్ అండ్